హలో నమస్తే అండి అందరికీ. ఈరోజు టేస్టీగా చల్ల పునుకులు ఎలా వేయాలో చూపిస్తానండి మీకు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. ఆ బౌల్లో 1 కప్ మైదా తీసుకోవాలండి. 1 కప్ మైదా పిండి, తర్వాత ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు తీసుకోవాలండి. పెరుగు పుల్లగా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటాయండి. ఆ పెరుగు కూడా వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, తర్వాత కొంచెం 1 చిటికెడు వంట సోడా వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకోకూడదు, అది కేవలం పునుకులు రౌండ్ షేప్లో రావడానికే వేస్తారండి. అది ఎక్కువగా వేయకూడదు, హెల్త్కి కూడా మంచిది కాదు. తర్వాత 1 ఆనియన్ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత పిండిని బాగా కలుపుకోవాలండి. బాగా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి, వాటర్ ఏమీ పోయిన అవసరం లేదండి. అలా చేత్తోనే కలుపుకోండి, బాగా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని 1 అవర్ తర్వాత వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నానపెట్టుకున్న పిండిని తీసుకుని కొంచెం కొంచెం చిన్న చిన్న పుణుకుల కింద వేసుకోవాలండి. ఒకసారి కలుపుకుని చిన్న చిన్న పుణుకుల కింద వేసుకోవాలి. అలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత అలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి ఆ గరిటెతో. అలా కొంచెం పై పైన అలా ఉంటే రౌండ్గా ఈవెన్గా రెండు వైపులా వేగుతాయండి. అలా తిప్పుకున్న తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. అంతేనండి ఎంతో రుచికరమైన చల్ల పునుకులు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.